వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రైస్ కుల్లర్ అంటే ఏమిటి, రైస్ కుల్లర్ని ఉపయోగించి కోట్ల కొద్ది డబ్బుల్ని సంపాదించుకోవచ్చా లేదా, రైస్ కుల్లర్ వల్ల మనకి ఏవైనా మోసాలు జరుగుతున్నాయా, ఒకవేళ అలా జరుగుతూ ఉంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైస్ కుల్లర్ బంగారం కంటే కూడా ఎందుకు అంత విలువైనది, మామూలు జనాలు వీటి బారిన పడి మోసపోతుంటే ఏమోలే అనుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే దీని బారిన పడి ఎందుకు మోసపోతున్నారు, ఇవన్నీ మోసాలు జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మొత్తం గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే ఫుల్గా చూడండి, అలాగే మీరు కనుక కొత్తగా వచ్చి ఫస్ట్ టైం వచ్చింటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ కుల్లింగ్ అంటే ఏమిటి, దాన్ని ఎప్పుడు ఉపయోగించేవాళ్ళు అనే దాని గురించి తెలుసుకుందాం. రైస్ కుల్లర్ని పూర్వకాలం ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఎందుకోసం అంటే ఇప్పట్లో బియ్యాన్ని కానీ ఏదైనా ధాన్యాన్ని కానీ భద్రపరచుకోవడానికి అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి, ఫెసిలిటీలు కూడా ఉన్నాయి, కానీ పూర్వకాలంలో ఆ పద్ధతులు ఏవి లేక, ఇలాంటి సౌకర్యాలు అప్పట్లో లేక ఈ రైస్ కుల్లర్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఇంతకీ ఈ రైస్ కుల్లర్ని దేంతో తయారు చేసి ఉంటారు అంటే ఇరీడియం అనే ఒక మెటల్ తోటి ఈ రైస్ కుల్లర్ని తయారు చేస్తారు. రైస్ కుల్లర్ అంటే ఏంటో కాదండి, మీరు చాలా వరకు చూస్తూనే ఉంటారు, మీ పెద్దవాళ్ళ ఇండ్లలో కూడా ఉంటాయి, రాగితో కానీ ఇత్తడితో కానీ తయారు చేసిన ఒక వస్తువులు కావచ్చు. వస్తువులు పెద్ద పెద్ద బాణల్లాగానో, పెద్ద పెద్ద కుండల్లాగానో, చిన్న చిన్న కుండల్లాగా, చిన్న చిన్న బిందెల్లాగా, గ్లాసుల్లాగా ఉంటాయి. వీటిల్లో బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ వేసి భద్రపరచుకుంటారు. ఎందుకు అంటే ఈ ఇరీడియంతో తయారు చేసిన ఈ మెటల్లో ఏదైనా ధాన్యం కనుక వేస్తే ఆ ధాన్యానికి తుప్పు పట్టకుండా, అంటే పురుగులు కానీ ఏదైనా చెదలు కానీ ఇలాంటిది పట్టకుండా భద్రపరచుకోవచ్చు అన్నమాట. సో అందుకోసమే ఎక్కువగా దాన్ని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు రెండో దాని గురించి తెలుసుకుందాం, రైస్ కుల్లర్ని ఉపయోగించి కోట్ల కొద్ది డబ్బులు సంపాదించుకోవచ్చా లేదా అనే దాని గురించి. నిజానికి రైస్ కుల్లర్కి కోట్ల కొద్ది డబ్బులకి అస్సలు సంబంధం లేదు. మరి ఎందుకు ఇప్పట్లో అందరూ అలా మనకు చెప్తున్నారు అంటే రైస్ కుల్లర్ని ఉపయోగించి బియ్యాన్ని ఆకర్షింప చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ రైస్ కుల్లర్ని ఇరీడియం అనే ఒక మెటల్ తోటి తయారు చేస్తారు. ఈ ఇరీడియంకి బియ్యాన్ని ఆకర్షింప చేయగలిగే శక్తి ఉంటుంది. అలాగే నీళ్ళల్లో కనుక వైలెట్ని, ఉజాలాన్ని కనుక వేస్తే దానిని, నీళ్ళని ఉజాలాన్ని సపరేట్ చేయగలిగే శక్తి ఈ ఇరీడియంకి ఉంటుంది. ఇంకా అలాగే మనం కొవ్వొత్తిని కనుక ఇరీడియం దగ్గర పెడితే ఆ కొవ్వొత్తి అనేది సైడ్కి వెళ్ళిపోతుందే తప్ప స్ట్రైట్గా వెళ్ళదు. ఇంకొకటి ఏంటంటే ఇరీడియం అనేది ఒక కాయిన్ లాగా ఉంది అనుకుందాం. ఈ కాయిన్ కనుక అలాగ పెట్టి సూది ఒక దారం సహాయంతో ఇలా వేలాడదీస్తే కనుక అది స్ట్రైట్గా వెళ్ళి ఉండదు, సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ ఇరీడియం మెటల్కి ఉంటాయన్నమాట. ఎక్కువగా ఈ ఇరీడియంని రాకెట్స్లోనూ అలాగే నాసా వాళ్ళు ఉపయోగిస్తారనమాట. ఎక్కువగా నేవీ వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు, రాకెట్స్లో కూడా ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. సో అందుకోసమే ఇది ఇంత విలువైనది, బంగారం కంటే కూడా ఎక్కువ విలువైనది. దాదాపు ఒక గ్రామ్ ఇరీడియం వచ్చేసి 2500 రూపాయలు ఈరోజు ధర ఉంది. అందుకోసమే దీన్ని ఎక్కువగా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఎక్కువగా రాకెట్లలో ఉపయోగపడుతుంది, ఉజాలాను సపరేట్ చేయగలుగుతాము, ఇంకా దీన్ని ఉపయోగించి మనము రైస్ని అట్రాక్ట్ చేయగలుగుతాము. సో అందుకోసమే దీనికి అంత ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు జనాలు ఏం చెప్తారంటే రైస్ కుల్లర్ని ఉపయోగించి కోట్ల కొద్ది డబ్బులు సంపాదించుకోవచ్చు అంటారు. కానీ ఇదైతే కనుక మాయమాటలు, రైస్ కుల్లర్ని ఉపయోగించి డబ్బులు అయితే అస్సలు సంపాదించుకోలేము. కానీ కొంతమంది బావాలు ఏం చెప్తారంటే మీకు పోయిండి ఉద్యోగాన్ని తిరిగి రప్పించగలుగుతాం మేము, మీకు కనుక డబ్బుల్ని డబుల్ చేయాలంటే ఈ రైస్ కుల్లర్లో వేస్తే మీకు డబ్బుల్ని మేము డబల్ చేసి ఇస్తాము అంటారు. ఇంకా మీ పదవి ఏదైనా ఉంటే, మీకు రాకుండా ఎవరైనా అడ్డపడుతూ ఉంటే ఆ పదవి మీకు రప్పించగలుగుతాం మేము అనేసి ఆశ చూపిస్తారు, మభ్యపెడతారు. ఇలా మేము అవన్నీ చేయాలి అంటే ఈ రైస్ కుల్లర్ని మీరు కొనుక్కోవాలి అని చెప్తారన్నమాట. కానీ ఈ రైస్ కుల్లర్ అనేది కోట్లల్లో డబ్బులు ఇస్తేనే మేము ఇస్తాము, అంతకుమించి తక్కువైతే మేము ఇవ్వము అనేసి లక్షల్లో ధర చెప్తారు, కోట్లల్లో కూడా ధర చెప్తారు. ఉండేవాడేమో ఇస్తాడు, లేనివాడేమో అత్యాస పాలైపోయి అప్పు తెచ్చి మరీ ఇస్తారనమాట. సో ఈ రైస్ కుల్లర్ కారణంగా, మీకున్న అత్యాస కారణంగా మీరు అప్పులు పారైపోతారు, అదేవిధంగా ఎన్నో రకాలైన ప్రమాదాలకు కూడా గురి అవుతారు. ఎన్నో రకాల ప్రమాదాలు అంటే ఇప్పుడు మీరు అప్పు తెచ్చి ఇస్తాడు, ఆ రైస్ కుల్లర్ వల్ల మీకు ఎటువంటి లాభాలు కలగవు. అలాంటప్పుడు కొంతమంది ఎక్కువ కోపానికి గురైపోయి నాకు వీడు ఇంత మోసం చేస్తాడు కదా, వీడు బ్రతకడానికి వీల్లేదు అనేసి వాడిని చంపించే ప్రయత్నం చేస్తాడు. అలా చంపించే ప్రయత్నంలో అతనైనా చంపేస్తాడో లేదా ఇతనైనా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కాలంలో రైస్ కుల్లర్ వల్ల అప్పులపాలైపోయి
అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారనమాట. సో అందుకోసమే నేనేం చెప్తున్నానంటే, ఈ రైస్ కుల్లర్ కనుక మీరు ఉపయోగించి కోట్ల కొద్ది డబ్బులు మేము సంపాదించి పెడతాము అనేసి మీరు ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీరు ఇలాంటివి చెయ్యండి. ఏంటంటే, ఫస్ట్ వాడు తెచ్చిండే వస్తువు నిజమైన ఇరేడియం పదార్థం అవునా కాదా అని టెస్ట్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ నీళ్ళల్లో ఫస్ట్ వైలెట్ని వేయండి. అంటే వాడి దగ్గర చిన్న పదార్థం తెస్తే గ్లాస్లో వేయండి, ఒకవేళ పెద్ద చెమ్మునో బిందెనో ఇలాంటివి తెస్తే కనుక పెద్ద బకెట్ లాంటి దాంట్లో వేయండి. ఇలా చేసినప్పుడు రెండు మూడు చుక్కలు కానీ నాలుగైదు చుక్కలు కానీ వైలెట్ని వేయండి. గ్లాస్ నీళ్ళు అయితే కనుక రెండు చుక్కలు వేయండి, బకెట్ నీళ్ళు అనుకో కొద్దిగా ఓ మూత అంత వేయండి. వేసి అది కరిగేంత వరకు ఉండండి. తర్వాత మీ దగ్గరకు ఒక కాయిన్ తెచ్చింటే కనుక కాయిన్ వేయండి, లేదా గిన్నె తెచ్చింటే కనుక గిన్నెను వేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత కనుక మీరు చూస్తే, 10 మినిట్స్ కూడా అవసరం లేదు, 5 మినిట్స్ తర్వాత కనుక మీరు చూస్తే ఆ వైలెట్ అనేది నీళ్ళల్లో వేయకముందు ఎలా ఉంటుందో, అంటే నీళ్ళల్లో వైలెట్ వేయకముందు నీళ్ళు ఎలా తెల్లగా అయితే ఉంటాయో సేమ్ అలాగే మారిపోతాయి. ఆ వైలెట్ అంతటినీ కూడా ఈ ఇరీడియం పదార్థం అట్రాక్ట్ చేసేసుకుంటుంది. ఇది చేయొచ్చు అనమాట. నెక్స్ట్, మీ దగ్గరకు వచ్చిండే పదార్థం నిజంగానికి ఇరీడియంతో చేసిండేదా లేకపోతే ఇది వేస్ట్ మెటీరియల్ అని తెలుసుకోవడం కోసం ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, సూదికి దారాన్ని పెట్టి ఇలా స్ట్రైట్గా వదలండి. అది కనుక దాని మీదే పడితే అది ఇరీడియం కాదు. ఒకవేళ దాని మీద పడకుండా తొలగిపోతూ ఉంటే, పక్కనికి వెళ్ళిపోతూ ఉంటే కనుక ఇది ఇరీడియం కాదు, ఇది ఒక ఫేక్ మెటల్ అనేసి మీరు గమనించవచ్చు అనమాట. ఇంకా అలాగే మీకు ఈ రైస్ కుల్లర్ వల్ల కలిగే ఏకైక లాభం ఏంటి అంటే, మీరు బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ తుప్పు పట్టకుండా, చెదలు పట్టకుండా, పురుగు పడకుండా కాపాడుకోవచ్చు అంతే. కాబట్టి దీనికైతే కనుక మీరు కోట్లు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు, తక్కువ డబ్బులే అవసరం. కానీ మీకు ఈ బియ్యాన్ని సేఫ్గా ఉంచుకోవడం కోసం ఇప్పట్లో చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇరీడియం అనేది మీకు అస్సలు అవసరం పడదు. ఓకేనా? కాబట్టి దీన్ని కొనే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. ఒకవేళ కొనాలి అంటే కనుక అది నిజమైందా కాదా అని తెలుసుకొని మాత్రమే కొనండి. రాకెట్లలో దీన్ని వేయడానికి మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇది ఒక అవసరం. అంతే తప్ప మనలాంటి సామాన్యమైన జనాలకు మాత్రం ఇది ఒక అవసరమే లేదు, అవసరమే లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా కొనకండి. నిజానికి ఇది ఎవరు కనుగొన్నారు అంటే, చాలా కాలం క్రిందట ఒక ఆయన ఒక రీసెర్చ్లో కనుగొన్నాడనమాట. ఏంటి అంటే, ఏదో ఒక గ్రహం పైకి తను వెళ్ళినప్పుడు అక్కడ ఏదో మసిలాగా అంటే బూడిదలాగా కనిపించిందంట. ఇదేదో మెటల్ అయి ఉంటుంది, దీన్ని చూడాలి అనేసి దాన్ని రీసెర్చ్ చేసి తర్వాత ఇది ఒక ఇరీడియం మెటల్, ఇది రేర్గా దొరుకుతుంది అని గమనించి దీనివల్ల ఏమైనా లాభాలు కలుగుతాయా అనేసి ఇవన్నీ గమనించి ఆ ఇరీడియం అనేసి దానికి పేరు పెట్టాడంతే. కానీ జనాలు దాన్ని క్యాష్ చేసుకొని ఏదైనా రాగి పదార్థాలకు కానీ ఇత్తడి పదార్థాలకు కానీ ఏదైనా మసిపట్టినట్టు నల్లగా మారిపోతే ఇదే ఇరీడియం అనేసి పేర్లు పెట్టి సామాన్యమైన జనాలకు అమ్ముతున్నారనమాట. కాబట్టి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బాగా మాసిపిండి ఒక గిన్నెను తీసుకొచ్చి ఇది రైస్ కుల్లర్ మీరు తీసుకోండి అంటే మాత్రం అస్సలు తీసుకోవకండి. ఇంకొకటి ఏంటంటే, దీనికి ఉండే ఏకైక లక్షణం కాదు ది బెస్ట్ అని నేను చెప్పవచ్చు అనమాట. గుడి గోపురాల పైన వీటిని ఎక్కువగా ఉపయోగించుంటారు. ఎందుకంటే పాత గుళ్ళు ఎప్పుడు కూడా చాలా కాలం కిందట కట్టింటారు కాబట్టి అప్పట్లో ఈ ఇరీడియం అనేది ఎక్కువగా దొరికేది. కాబట్టి పిడుగులు కనుక గుడి పైన పడితే ఆ గుడికి ఏమీ అవ్వకుండా ఉండటం కోసం గుడి గోపురాల పైన, గోపురం అంటారు ఏమో తెలియదు ఫ్రెండ్స్ నాకు, పై ఉంటుంది చూడండి గుడిని ఇలా కట్టుంటారు కదా, లాస్ట్లో ఎండింగ్లో వచ్చేసి అట్లా కట్టింటారు చూడండి, రౌండ్గా వచ్చి పైన చాకుల్లాగా పెట్టింటారు. సో అది ఇరీడియం అని చెప్తారు. దానివల్ల ఏంటంటే, ఒక ఏదైనా వర్షాకాలం అప్పుడు పిడుగు పడితే కనుక ఆ గుడికి ఏమీ కాకుండా ఆ ఇరీడియం అనేది ఆ గుడిని కాపాడుతుందంట. కాబట్టి మీరు చూడాలి అనుకుంటే దూరం నుంచి చూసుకోవచ్చు, అంతే తప్ప గుడిలపైన ఉంటాయి అని నేను చెప్పాను కాబట్టి పోయి దొంగతనం చేసే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే ఇరీడియం కానీ రైస్ కుల్లర్ని అమ్మడం కొనుగోలు చేయడం కానీ చట్టరీత్యా నేరం. మీరు అమ్ముతున్నారు అని తెలిస్తే కనుక ఖచ్చితంగా మీకు శిక్ష పడటం